వికరాబాద్ జిల్లాకు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వచ్చిన తర్వాతే చాలా అభివృద్ధి జరిగిందని మర్పల్లి మండలం పట్లూరి గ్రామ ఎంపీటీసీ స్వప్న సురేష్ తెలిపారు. ఏ చిన్న పని అయినా సరే క్షణంలోనే తీరుస్తున్నాడని, మేము చాలా గర్వపడుతున్నామని వెల్లడించారు. మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వదిలే ప్రసక్తే లేదని, తిరిగి ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నా పేరు సురేష్, నా పట్లూరు లేని మర్పల్లి మండలం వికారాబాద్ జిల్లా. మా భార్య ఇక్కడ ఎంపీడీసీ, స్థానిక ఎంపీడీసీ. మేము సోషల్ వర్క్ పరంగా లాక్డౌన్లో చాలా వర్క్ చేసినాం. ఎందుకంటే మేము చేసే సంపాదనలో మేము 10 to 20% మేము మా తోచిన సాయం పేదలో చేద్దామని మా ఉద్దేశం ఒకటి. మేము ఎంపీడీసీ అయినాక లాక్డౌన్లో నేను కానీ నా పార్ట్నర్స్ కానీ, షౌకత్ లాలన్న ఫ్రెండ్స్ నా పార్ట్నర్స్ ఉన్నాం. మేము చేసే వృత్తి రియల్ ఎస్టేట్. మేము తెలంగాణ ప్రభుత్వం, మేము కాంగ్రెస్లో గెలిచినాం యాక్చువల్గా. కానీ మాకు ఎట్లా అంటే, నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినా. ఇంకా మేము టీఆర్ఎస్లో జాయిన్ అయినాం, మెతుకు ఆనంద్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయినాం. మేము టీఆర్ఎస్లోనే వర్క్ చేస్తున్నాం. మేము చేసినది ఏముందంటే, మాకు ఎంపీటీసీగా ఉన్నదానికి తెలిసిందే, తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఫండ్స్ లేవు. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారికి వచ్చిన ఫండ్సే ఊళ్ళలో ఇవ్వడం జరుగుతుంది. రెండోది తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, రైతుల విషయంలో చాలా మంచిగా వహిస్తున్నారు. ఒకటి వృద్ధాప్య పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్ళ లక్ష్యం కానీ, అన్నీ కూడా మనకు ఈ ఇచ్చే మన పథకాలు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఎట్లా అధికారంలో ఉంటుంది. రెండోది స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడుతున్నారు. మాకు అంటే ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే, ఏదో చిన్న చిన్న విభేదాలండి. మాకు ఎమ్మెల్యేతో విభేదాలు పెట్టుకున్నంత పెద్దలం కాదు. మాకు ఎమ్మెల్యే గారితో ఎంత మంచిగా ఉంది. కాకపోతే బయట ఏముందంటే, ఇక ఏదో ఎమ్మెల్యే గారితో ఇబ్బంది విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారితో మాకు ఎలాంటిది లేదు. మేము వెళ్ళా ఏది ఏమున్నా కూడా మేము టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాము, టీఆర్ఎస్లోనే మేము ఉంటాము. కానీ మా మీద ఎలాంటి తప్పుడు ప్రచారం అవసరం లేదు. రెండోది, నాకు వచ్చిన ఫండ్ ఏం, ఇప్పటివరకు అయితే ఫండ్ ఏం లేదు. ఎమ్మెల్యే గారి ఫండ్తో ఊరు డెవలప్ చేయడం జరుగుతుంది. గ్రామ జీపీకి వచ్చిన ఫండ్తో ఊరు డెవలప్ చేస్తున్నాం. మా సొంతగా కూడా మేము సోషల్ వర్క్ పరంగా పేదవాళ్ళకు ఏం చేయాలనేది మాకు కూడా ఏంటంటే, మేము పబ్లిక్ సీట్ చేసుకోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అది నచ్చదు, పబ్లిక్ సీట్ చేసుకోము. పేదవాళ్ళకి ఏది ఉన్నా కూడా మేము తెలియకుండా సాయం చేస్తాం. అదొకటి మాకున్న లక్ష్యం. పేదవాళ్ళకి ఏదో మేము చేయాలి, ఫోటో మన సోషల్ మీడియాలో చేయాలి, ఏ ఈ పేపర్ యాడ్స్ అన్నీ మనకు మంచి కరెక్ట్ అనిపించలేదు. కాబట్టి మేము చేసే పని ఏంటంటే, మా మనసుకు నచ్చాలి. నా పార్ట్నర్స్ ఏం లేదు. మా పార్ట్నర్స్ ఏంటంటే, ఇప్పుడు మేము సంపాదించిన దాంట్లో ఏదైనా ఒక 20% మేము పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, పెళ్ళ విషయంలో కూడా చాలా పేదవాళ్ళు ఉంటాయి. పెళ్ళికి ఉండే వంట ఖర్చు ఏదైనా మేము భరిస్తాం. ఒకటి ఎవరైనా చనిపోయినా మట్టి ఖర్చు ఏదైనా కూడా మేము ఆదుకున్నాం. ఏంటంటే మాకు ఏదేమున్నా కూడా మాకు సహకరించేది ఏమున్నా కూడా మాకు మా పార్ట్నర్స్ బాగా సహకరిస్తారు. దీని విషయంలో మేము ఏ మాట చెప్పినా కూడా లేదు కాలం లేదు. ఎందుకంటే ఇప్పుడు కాదు, గత మేము 8-9 సంవత్సరాలు కలిసి బిజినెస్ చేస్తున్నాం. దేవుని దయ వల్ల మాకు అన్ని విధాలుగా బాగా ఉన్నాయి. ఇంకా మాకు ప్రభుత్వ విషయానికి వస్తే, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి వర్క్ చేస్తున్నాం, మేము గౌరవంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మాకు ఇప్పుడు నాకు నమ్మినోనికి ఏం చేయలేకపోయినా, ప్రభుత్వం నుంచి ఇప్పుడు నా నుంచి ఏం చేయలేకపోయినా, ప్రభుత్వం నుంచి దళిత బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ దాంట్లో ఎవరు వస్తాం అవసరం లేదు. ఏదున్నా కూడా మధ్యవర్తి ప్రయోగం లేకుండా చాలా మంచిగా మాకు గవర్నమెంట్ అన్ని ఏదున్నా కూడా పేదలకు మంచి ఇదవుతుంది. కాబట్టి మాకు ఎలాంటిది ఏం లేదు. మేము ఎంతలాగానే మమ్మల్ని దగ్గర చేసిండు, మాకు ఏదైనా పని ఉంటే కూడా సార్ క్షణాల్లో కంప్లీట్ చేస్తుండే. మాకు అలాంటిది ఏం లేదు. బై మిస్టేక్, చిన్న చిన్న మిస్టేక్ వల్ల సార్తో కొంచెం మేము పోగుతలే. ఆయన ఎప్పుడు కూడా మాకు దూరం కూడా లేదు, ఇప్పుడు రావద్దని ఎప్పుడు అనలేదు. కాకపోతే కానీ కొంచెం ఇబ్బంది లేదు. మండలంలో ఉండే కొంతమంది వల్ల మేము సార్ దగ్గర పోలేకపోతున్నాం. కానీ మాకు సార్ మీద ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేవు. సార్ అంటే మాకు ఎప్పుడు అభిమానించే వ్యక్తి, మాకు మేము అభిమానించే వ్యక్తి అయినా. అంటే డైనమిక్ ఎమ్మెల్యే, ఎప్పుడు పబ్లిక్లో ఉంటాడు, ప్రజలకు బాగా సేవ చేశాడు. చలి ఏది లేకుండా పోతుంది. మీదలో ప్రోగ్రామ్ విషయంలో మాకు తెలుసు. అక్కడ ధర్మవరం కేతిరెడ్డి కానీ మన ఇప్పుడు ఆయన కన్నా మంచి తరంలో మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది స్టేట్ లెవెల్లో మనకు. అంటే మా ఎమ్మెల్యే గారి విషయంలో మేము ఎప్పుడు అప్రిషియేట్ చేశాం. ఎందుకంటే మాకు అలాంటి ఎమ్మెల్యేతో మా దృష్టిలో భావిస్తాం. మేము చెప్పినా కూడా మాకు చాలామంది చెప్తారు, రే మీరు ఎమ్మెల్యేతో విరుద్ధంగా అయిపోరంట, మీరు మీరు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారంట, మీరు బీజేపీ పార్టీకి పనిచేస్తారంట. అంటే అంత విధవలమైతే కాదన్న, ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, నేను చదువుకున్నా, నాకింత నాలెడ్జ్ ఉంది,
మా అమ్మ 15 సంవత్సరాలు ఈ వార్డ్ మెంబర్ గా పని చేసింది రాజకీయాలు మాకు కూడా తెలుసు మా భార్య ప్రెసిడెంట్ ఎంపీటీసీ మేము అంటే తెలియలేని వాళ్ళ స్టేజ్ లైతే మేము లేమన్న మాకు ఎవరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు సరే ఎమ్మెల్యే సార్ కు కాన్సెన్స్ లో ఎన్ని విలేజ్ లల్లో ప్రతి విలేజ్ లో అన్ని విలేజ్ లో ఆయన క్షుణ్ణంగా పరిశీలన ఆయన తరం కూడా కాదు కాకపోతే గానీ సార్ కు చెప్పే ఇప్పుడు ఆడ ఏదో పంపు కొడుతున్న పక్క కూర్చొని సార్ అది ఇది అని సార్ ఏం చేస్తాడు నిజమని ఆయన నమ్మిన రోజే మనం తప్పు పడతాం కానీ మాకు మేము ఫేర్గా ఉన్నాం మేము ఎమ్మెల్యే గారికి క్లియర్ కట్గా మేము వర్క్ చేస్తాం సారే మాకు మేము బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తామన్న ఇప్పుడు కాదు మేము వంట వారు మేము వికారాబాద్ నేను చదువుకున్నా వికారాబాదే నా ఫ్రెండ్స్ అంతా ఉద్యమకారులే మేము అప్పటి నుంచి ఉన్న వాళ్ళము మేము మధ్యలో పోయి మేము పార్టీలో చేరాల్సిన మాకు అవసరం లేదు మేము బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఉన్నాను సార్ ఉన్నాను ఇంకొకరు ఎందుకంటే టికెట్ 100 కాదు 100% సార్కి వస్తుందని మాకు తెలుసు సార్కి ఏం సపోర్ట్ చేయడం సార్ ఎట్లాగే గెలుస్తాం నెక్స్ట్ మినిస్టర్ అవుతాడు దాని విషయంలో మా పూర్తి సహకారం మేమైతే మా విలేజ్ మా మండలం నుంచి అయితే 100% ఉంటుందమ్మా ఇంకోటి ఈ ఇటువంటి ఎమ్మెల్యే ఇంత అంటే ఉన్న మన వికారాబాద్ కాన్స్టిట్యూషన్ 5 కాన్స్టిట్యూషన్ అయితే మన ఎమ్మెల్యే గారు ఉన్నంత పనితీరు కానీ ఇంత కష్టపడడం కానీ ఎవరు చూడలేము సార్ అయితే చాలా గొప్ప వర్క్ చేస్తున్నాను దీని విషయంలో ఒప్పుకుంటాం మేము సార్ విషయంలో అయితే ఇప్పుడు కానీ 100 సార్లు చెప్తున్నాం మాకు ఎలాంటి థాట్స్ లేవు మేము సార్కే వర్క్ చేస్తాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్